విరోధముగా మీ మీద ప్రజలు తిరగబడాలని మీకు పన్నుగట్టద్దని జనము నేరాలను మోపారు. అందులో పన్నెయ్యవద్దు అనేటువంటిది ఒక నేరం కనబడుతుంది. ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి, మూడు పాయింట్స్. ఏంటి చూడండి, మూడు పాయింట్స్ ఏమున్నాయి? జనములను తిరగబడ ప్రేరేపిస్తున్నాడు. Is enticing the peoples to against you. In a prayer epistle. Is enticing. Prayer epistle. Yemani tiragabadadaniki. Number one. Number two. Kaisarunaku panniyavaddu. Number three. రాజునని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ మూడు ఉన్నాయి కానీ ఇంకో చోట ఉంటుంది, అది చెప్పుకుంటున్నాడు. అందులో యేసు ప్రభువును, యేసు ప్రభు మీద మోపినటువంటి నేరంలో పన్నీయవద్దు. యేసు ప్రభు ఎవరికైనా 33.5 సంవత్సరాల కాలంలో, 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయంలో యేసు ప్రభు అనేకులకు బోధ చేశాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆహారముగా పంచాడు. మూగవారికి మాటను, గుడ్డివారికి చూపును, అంటి వారిని బాగు చేశాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, బలహీనులను బలపరిచాడు, వంగిపోయిన వారిని సరి చేశాడు. ఆ యొక్క మరణించినటువంటి ప్రతి వారిని, ఆయన ఎదుగు వచ్చినటువంటి వారిని ఆయన మరణము నుంచి. ఈరోజు క్రైస్తవులో మనం కూడా ఇంటి పన్ను కట్టాలి, నల్ల బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి. ఈరోజు ఈ వాక్యం ఉంది, కరెంటు బిల్ చిట్టీలు లేవు నా దగ్గర, పోయినాయి. నర్సరెడ్డి గారు, లైన్ మ్యాన్ గారు ఫోన్ చేశారు, అన్నా మీ బిల్లు కట్టలేదన్నా, ఒక నంబర్ పంపిస్తానన్నాడు. నంబర్ కొట్టి నా ఫోన్లో నుంచి ఫోన్ పే చేసి బిల్లు కట్టాను. ఈరోజు మీలో చాలా మందికి ఈరోజు 6 గ్యారంటీల్లో బిల్స్ లేవనుకోండి, కానీ ఇతరత్ర బిల్లు ఉన్నాయి. ఇంకా క్రైస్తవుడు క్రీస్తు చూపిన మార్గంలో పోవాలి. ఎవరికి ఇంటి కిరాయిలు ఎగ్గొట్టదు. 31 తారీఖు వచ్చిందా, 1 తారీఖు రాకముందే ఏ రోజు కట్టాలి? 31 తారీఖే. యేసయ్యా ఎవరిని పన్ను కట్టద్దని చెప్పలేదు, కానీ పైగా తన శిష్యుల కోసం, తన కోసం తానే పన్ను కట్టాడు. ఈరోజు మనకు ఒక మాదిరి. నౌ టుడే అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ప్యాటర్న్ టు ద ఆల్ ద క్రిస్టియన్ పీపుల్స్ బికాస్ ఆఫ్ హీ పేడ్ అండ్ విల్ పే చేశాడు. ఆ రోజుల్లో పనగట్టమని అందరు అనుకుంటే పేతుడు కూడా కొందరు అడిగారు, మీ బోధకుడు పనగట్టడా? ఆ మాటలు ఆయన రెడీ ఉన్నాడు, కానీ పేతురు నోటితో చెప్పకముందే, పేతురు నోటితో చెప్పకముందే ఆయన చెప్పబోతుండగానే యేసు ప్రభు పాయింట్ లేవనెత్తాడు. మత్తయి సువార్త 24వ వచనం, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరిష్టగేలును పన్ను వసూలు చేయువారు పేతురు నోటికి వచ్చి, మీ బోధకుడు ఈ అరిష్టగేలు పన్ను చెల్లింపడాలి అడగగా చెల్లించుకున్నాడు. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే, ఈ పన్ను గురించి చెప్పక మునిపే ఏమంటున్నాడు? ఆ సంగతి ఎత్తి, సిమోనా నీవేమి, నీకేమి తోచుచున్నది? భూరాజు సుంకమున పన్నును ఎవరి యొక్క వసూలు చేయగలరు? కుమారుని యొక్క అన్యులైతేనా అడిగాను. అందుకు అతడు అన్యులయ్యుద్దని అని చెప్పగా, ఏ స్వరా, మన కుమారులు స్వతంత్రులని అయినను
Nevertheless, although ఏమంటున్నాడు, సముద్రంలోకి పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని వారు తెలియచేయడల ఒక షెకెల్ గడుపును దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో గట్టిగా చప్పట్లు కొట్టండి. చేతులు ఉన్న వారే కొట్టండి చప్పట్లు. దేవునికి మహిమ కలుగును కాక ఒకసారి గట్టిగా చెప్తాం హల్లెలూయా. రెండు చేతులు ఊపుతూ చెప్తాం మున్సిపల్ ఆఫీసులో గాని గ్రంథాలయములకు కట్టే పన్ను గాని నువ్వు కట్టాలి, నేను కట్టాలి, నల్ల బిల్లు వాడుకుంటున్నావు కట్టాలి. ఎవరికి మనం అభ్యంతరంగా ఉండొద్దు క్రైస్తవుడు. మేము రూమ్ రెంట్ లో ఉన్నప్పుడు ప్రతి నెల 30 తారీఖు 31 తారీఖే 7.5 సంవత్సరాలు క్వారంటైన్ ఉన్నాం. వాళ్ళ 31 తారీఖే పిలిచి డబ్బులు ఇస్తే అయ్యో సైకు మమ్మల్ని అడుగుతుంది. రేపు 1st అని ఈరోజు 31 తారీఖే మాకు చెప్తుంది సార్, 7.5 సంవత్సరాలు ఒక్క నెల కూడా బిల్లు ఆలస్యంగా పే చేయాలి. ఏది కట్టాలి? ట్యాక్సీ కట్టాలి, డ్యూ పెట్టుకొని ఆర్టీఏలు దొరకదు. అదే ఆయన గురించి ఎలా అంటే యేసు ప్రభు పన్ను పెట్టాడు. అతను చెప్పుతున్నాడా పన్ను కట్టాడా? హల్లెలూయా. పన్ను కట్టాడా? కట్టలేదా? పన్ను ఎదురు ఎవరికైనా చెప్పాడా? కానీ అబద్ధపు నేరం చేయని నేరం, చేయని నేరాన్ని మోపుతున్నారు. అమ్మ మీరు మాట్లాడుకుంటున్నారా లేకపోతే వాక్యం వినడానికి వచ్చారా? మీకు అర్థమవుతుందా క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి? పన్ను కట్టాలి. ఇక నేరం మోపి యేసు ప్రభు మీద నేరం మోపి ఆయనను పిలాతుకు అప్పగించారు. ఏ ఒక్క నేరం రుజువు కాదు అయిందా? కాకపోయినా ఏమి గెలిచినాయంట? గెలిచిన తోటలో యేసు ప్రభువును పట్టుకున్నారు, జడ్జిమెంట్కి తీసుకెళ్లారు. ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తూ సిలువను మోపిస్తున్నారు. సిలువ అంటే పెట్టారు. చెల్ల
పెట్టారు, వేధించారు, అవమానపరిచారు. కానీ నోరు తెరవలేదా ప్రేమ, బంతులాటాడినట్లు యేసయ్యను ఆడుకున్నారు. కానీ నోరు తెరిచి That is the love of Savior Jesus Christ. అది ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రేమ. ఇప్పుడు 10 కిలోల బరువు ఉంటే తెలుసా నీకు, 150 కిలోల బరువు ఉంటుంది. ఎంత బరువు చెప్పండి, ఎంత బరువు? 150 కిలోల క్వింటల్లర బరువు, క్వింటల్లర బరువు ఆ భుజం మీద, యేసయ్య భుజం మీద మోపారు. క్వింటల్లర బరువు మోసుకొని, 150 కిలోల బరువు మోసుకుంటూ సిలువ మోసుకుంటూ వెళ్తుంటే స్త్రీలు ఉన్నారమ్మా రోడ్ల మీద, అక్కడ అమలక్కలు అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. యెరూషలేము ఏమో వీధుల్లో అది చూస్తూ దుఃఖపడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు స్త్రీలు. స్త్రీల హృదయం ఎంతగా కరిగిపోయే హృదయం, ఊరికని ఏడుస్తారు. యేసు ప్రభు శిలువ మోసుకుంటూ పోతుంటే అప్పటికి యేసయ్య శరీరంలో భోజనం లేదు, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. ఆయన గెత్సెమనే తోటలో చెమట రక్తపు బిందువులాగా మారిపోగా, చెమట మెల్లిపోగా, బాడీ ఒక డిహైడ్రేషన్ కు లోనైనటువంటి పరిస్థితిలో ఉన్న శరీరం మీద 150 కిలోల బరువు మోపి తీసుకుని పోతుంటే ఆ వేదన చూసిన స్త్రీలు ఈరోజు కూడా కొంతమంది శిలువను మోస్తున్నటువంటి దృష్టి మోసుకుంటూ వెళ్తుంటే యేసయ్య వాళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది. ఎట్లయిపోయింది? రక్తసిక్తమైంది. చూడండి, ఆ యొక్క వల్లంతా రక్తసిక్తమైనటువంటి దేహంతో ఆయన సెలవు మోసుకుంటూ వెళుతుంటే ప్రేమైన సోదరి సోదరులారా, ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, ఆయన ఎలా ఉన్నాడు? వాడు ఎంత రక్తమయం. యేసు ప్రభును అలా చూసినటువంటి తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు ఏడుస్తుంటే అంత భారమైన పరిస్థితిలో ఆ వీపు మీద శిలువ ఉంది, రోడ్లపై నడవలేక నడుస్తున్న ప్రభు ఒక్కసారి వారి వైపు తిరిగి మాట అంటున్నాడు. లోకసువార్త మంది స్త్రీలను ఆయనను వెంబడించి యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఈరోజు ఎంతమంది ఉపవాసం ఉన్నారు? మెనీ సిస్టర్స్ ఆర్ ఇన్ అవర్ చర్చ్, దే ఆర్ ఇన్ ఫాస్టింగ్. ఎవరి కోసం ఉన్నారమ్మా మీరు ఉపవాసం? ఎవరి కోసం ఉన్నారు? ప్రభువా నువ్వు శరణు మోసావా, నువ్వు ప్రభువా యేసయ్య కోసం నువ్వు ఏడవనక్కర్లే, ప్రభు కోసం నువ్వు విలపించనక్కర్లేదు, ప్రలాపించనక్కర్లేదు. కానీ నువ్వు ఏడవాలి, కానీ నీ కోసం ఏడవాలి, నీ పిల్లల కోసం ఏడవాలి, నీ కుటుంబం కోసం ఏడవాలి, నీ క్షేమం కోసం ఏడాలి, నీ ఆరోగ్యం కోసం ఏడాలి, నీ యొక్క విడుదల కోసం ఏడవాలి. ఎవరి కోసం చెప్పండి?
నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ వ్యాపారం కోసం నీ బంధకాలు తెగిపోనట్లుగా, విడుదల కలుగునట్లుగా నీ కోసం నీవు, నా కోసం నేను, మన కోసం మనమందరం ఏడవాలే. కానీ యేసు కోసం ఎవరు కూడా ఏడవనక్కర లేదు. నో నీడ్ టు వీప్ ఫర్ జీసస్ బట్ యూ షుడ్ వీప్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. That should be in your mind. వచ్చాడు ప్రియ సహోదరి సహోదరు. అందుకని యేసయ్య ఒక్కసారి ఈ టర్న్ టు వర్డ్ టు వర్డ్ ద సిస్టర్స్, ఈ టర్న్ టు వర్డ్ దోస్ వర్ దోస్ హు వర్ వీపింగ్ ఎట్ ద టైం జీసస్ క్రైస్ట్ టోల్డ్ టు దెం, Dear sisters, don't weep for me. You should weep for your children and you. Pasavaru pasavadu nakkalla endukante ee sustained anni barinchadu aina em chesadu cheppandi amma em barinchadu yes anni barinchadu kallu rekka
కల్వరి అనే పదం ఎక్కడైతే ఉంటుంది అది పుర్రే మన తెలుగు భాషలో. ఒక మానవుడు చచ్చిపోయిన మానవుడు ఎండిపోయిన ఆ బొక్కలు తల పుర్రె ఎక్కడుంటుందో యేసు ప్రభు సిలువ వేసినటువంటి స్థలం అలా కనబడింది. యేసు ప్రభు అక్కడికి తీసుకెళ్లారు. ఆ సిలువ మీద ఆయన వేలాడదీస్తూ ఉండినప్పుడు ఆ సిలువ మీదనే యేసు ప్రభు 7 మాటలు పలికాడు. మొదటి మాట అది ఆ మొదటి మాట వచ్చి సోదరు వచ్చి చదివి వినిపిస్తారు. ఒకసారి పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త 23:34 యేసు తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. మరి ఇంత మంచి వాక్యం ఇచ్చి మాకు మా కొరకు మీరు సిలువపై వేలాడినందుకు ప్రభు మా పాపాల కొరకు మీరు మరణించినందుకు మేము ఈరోజు కూడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు గొప్ప తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంత మంచి వాక్యం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దీన్ని క్షమించమని చెప్పాను. కూర్చో మాట బాబు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు కాదు, 77 మార్ల మట్టుకు. ఎప్పటి వరకు? 77 మార్ల మట్టుకు అంటే నీ హోల్ లైఫ్. నీ ఎడల ఒక సహోదరుడు తప్పు చేస్తే, ఏదైనా ఒక తప్పు కనుక నిన్ను బాధ పెట్టినా, ఏదైనా నిన్ను ఇబ్బంది పెట్టినా, ఆ సహోదరుడు వచ్చి సారీ డియర్ బ్రదర్ అన్నారనుకోండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు కాదు, 77 మార్లు మట్టుకు అలాగూ ఆ సహోదరుడిని చెబుతూనే ఉండాలి. మళ్ళీ వచ్చి ఏదో పొరపాటు చేసి సారీ అనడంతో నువ్వు 2 సార్లు సారీ చెప్తావా నాకు? ఒక వ్యక్తిని క్షమిస్తూనే ఉండాలి. అది యేసయ్య చూపిన క్షమా మార్గం. ఇంత గొప్ప క్షమా గుణము కలిగి క్షమాపణ మార్గాన్ని చూపించిన వారు ఎవరు లోకంలో లేరు, ఎవరూ లేరు. ఒక్కడే క్షమాపణ మార్గాన్ని చూపించిన వారు ఏకైక ఎవరు? యేసు ఒక్కడే. ప్రపంచంలో గొప్పవారు, మేధావులు, మహానుభావులు, మహాత్ములని పిలిపించుకున్నవారు ఎందరో ఈ ప్రపంచ నేల మీద పుట్టి ఒరిగి వెళ్ళిపోయారు, కానీ ఎవరు ఇలా మాటలు చెప్పలే. క్షమించమని చెప్పిన వ్యక్తి ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే.